Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. A director telive telivi vishayam telisi tata teesina mantri vidadala operationalato veli mudralu marustunna o muthanu itivala telangana police lo arrest chesina sangati telisinde veli mudralu marchi arab desalaku udyogalni pampistunna aa mutha guttu rattu chesina police lu vari technology chusi shock ayyaru. అయితే అంతకంటే ఘనులు ఉన్నారనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇన్నాళ్ళు నేర పరిశోధనలో వేలి ముద్రలే కీలకమనుకుంటున్న పోలీస్ శాఖ కూడా ఇకపై ప్రత్యామ్నాయాలు ఆలోచించాల్సిందే. అవును, ఏపీలో ఓ డాక్టర్ కృత్రిమ వేల ముద్రను సృష్టించి కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రికి డొమ్మా కొడుతున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో కృత్రిమ వేల ముద్రతో అటెండెన్స్ను కింది స్థాయి సిబ్బందితో వేయించి ఆయన మాత్రం ప్రైవేట్ ఆసుపత్రిలో పేషెంట్లను చూస్తూ ఉంటాడు. ఎట్టకేలకు స్థానికులకు అనుమానం రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. చివరకు మంత్రి విడదల రజని సదరు డాక్టర్ను సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్ భానుప్రకాష్ ఏడాదిగా విధులకు హాజరు కావడం లేదు. అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చి వెళ్ళినా ఆయనకు మాత్రం ఫుల్ అటెండెన్స్ పడుతోంది. సంతకాలతో పనవుతుందా అంటే కాదు. వైద్య శాఖలో వేలముద్రల ద్వారా అటెండెన్స్ తీసుకుంటున్నా కూడా ఆయనకు హాజరు మాత్రం మిస్ కావడం లేదు. ఈ రహస్యం ఏంటా అని ఆరా తీస్తే కృత్రిమ వేలముద్రను సృష్టించిన ఆయన దానితో పని కాని చేస్తున్నాడు. ఆరోగ్య కేంద్రంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులను తన వైపు తిప్పుకుని వారికి మందు పార్టీలు ఇచ్చి మంచి చేసుకున్న డాక్టర్ భానుప్రకాష్ తన తరఫున ఆ వేలముద్ర ద్వారా ప్రతిరోజు సిబ్బంది అటెండెన్స్ వేసేలా ప్రణాళిక రచించాడు. కింది స్థాయి సిబ్బంది లోపాయకారిగా సహకరించడంతో ఆయన ఆసుపత్రికి రాకుండానే జీతం తీసుకుంటున్నాడు. డాక్టర్ మాత్రం మార్టూరు మండల కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి హాజరవుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఈ వ్యవహారం కొన్నాళ్లు గుట్టుగా సాగినా చివరకు గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వారు మంత్రి విడదల రజనీకి ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమె ఆసుపత్రికి తనిఖీకి వచ్చారు. డాక్టర్ లేడు, కానీ అటెండెన్స్ పడింది. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. కృత్రిమ వేలిముద్రలతో అటెండెన్స్ వేస్తున్న డాక్టర్ భానుప్రకాష్ని వెంటనే సస్పెండ్ చేసిన మంత్రి ఆయనపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేవలం అటెండెన్స్ విషయంలోనే కాదు, అసాంఘిక అసభ్య కార్యకలాపాలలో కూడా మనోడు అందివేసిన చేయి అని ఫిర్యాదులున్నాయి.